గారు ప్రభుత్వం ముఖ్యమంత్రులు బాధ్యత తీసుకుంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు శరవేగంగా చేయాలి నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలు చేసే దానికి కృషి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఆయన దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎక్కడ వేసిన గొంగళి 2017 లో 18 లో అది మూతపడిపోయినటువంటి ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసినటువంటి ప్రాజెక్ట్ ని ఇవాల మేము ఊరేశామని చెప్పని మా ప్రభుత్వం ఊరేసిందని రాయటం ఇంతకన్నా దిగజారే పరిస్థితులు ఏముంటాయి మీకు అసలు ఇవాల అభివృద్ధి అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి లేదా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి ఇంటికి పిలిచి మీరు క్లాసు లాగాల్సింది పోయి ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేయటం మీకు తగదనేది కూడా ఈనాడు పేపర్ వారికి విజ్ఞప్తి చేస్తూ అసలు ఆలు లేదు చూలు లేదు దున్నపోత ఈనిందంటే దూడను కట్టేయమన్న చందాన 2017లో ఆయన కలగని గూగుల్ మ్యాప్లో ఒక బొమ్మ గీసి పంపించాడంట ఢిల్లీకి అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ 189 కిలోమీటర్లు అది సెంట్రల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది ఏ స్థితిలో ఉందంటే కనీసం డిపిఆర్ కూడా తయారు చేయని స్థితిలో అది పెండింగ్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ నేమ్ వదిలేయలేదు ముందు ఇన్నర్ రింగ్ రోడ్ చేసేసి విజయవాడకి ఒరిజినల్ విజయవాడ ఇవాళ ఈ విజయవాడ నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఏది ఉందంటే చిన్నవటిపల్లి నుంచి నున్న మీదగా గొల్లపూడి పక్క నుంచి ఇవాళ కాజ టోల్ గేట్కి అమరావతి అసలు అమరావతి అమరావతి అని చెప్పి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు అమరావతి కోసం ఏం చేశారు ఇవాళ ఒక నేషనల్ హైవేని విజయవాడ నుంచి బైపాస్ చేస్తూ ఇవాళ వీళ్ళు భ్రమింపజేసినటువంటి అమరావతి ద్వారా తీసుకెళ్లినటువంటి గొప్ప కార్యక్రమం ఎవరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవాళ మీరు చెప్పేటువంటి రాజధానికి తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టారు కానీ ఆ మీటింగ్ ఖర్చులు ఆ డబ్బులు చేస్తే పాదయాత్ర కోసం చేసిన ఖర్చు అమరావతిలో ఖర్చు పెట్టుకుంటే వాటికి మంచి రోడ్డు అన్న వచ్చేది కదా అమరావతికి వెళ్తాక రోడ్డు ఎక్కడ ఉంది లారీ లారీ తప్పుకునేటువంటి రెండు కార్లు తప్పుకుంటాక రోడ్డు వేశారా ఐదేళ్లలో మీరు రాజధాని గురించి గొప్పలు చెప్తున్నారు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన బాధ్యత తీసుకుని ఈ అమరావతి గుండా ఒక పెద్ద రహదారి జాతీయ రహదారిని తీసుకెళ్తూ ఆ జాతీయ రహదారిని కలుపుతూ ఆ జాతీయ రహదారికి ప్రతి గ్రామం నుంచి ఈ అమరావతి పరిసర గ్రామాలు ఏదైతే చెప్తున్నారో ఈ మందడం కానీ ఈ గ్రామాలు కానీ వెలగపూడి కానీ ఈ గ్రామాలన్నింటి నుంచి ఆవిట నేషనల్ హైవేకి కనెక్టివిటీని ఇస్తూ రోడ్లు తయారు చేసేదానికి అన్ని రకాల మంజూరులు చేస్తున్నటువంటి దార్శకునేడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ముందు చూపు అంటే నిజంగా అభివృద్ధి అంటే అది అది పోయి ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం ఇవాళ చినవుటిపల్లి నుంచి కాజ వరకు వయా కంకిపాడు ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి ఈ 40 కిలోమీటర్ల రోడ్డుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలోనే పనులు ప్రారంభింప చేయటం భూసేకరణ చేయటం ఈ భూసేకరణ కావలసినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పలుకుబడి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా ఎక్కడ భూసే రాష్ట్రాల్లో నేషనల్ హైవే వేయాలంటే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు భూసేకరణకి వాళ్ళు భరించేదానికి ముందుకొచ్చాయి ఆ కార్యక్రమాలు త్వరితగతిన ముందుకు పరిగెడుతున్నాయి కృష్ణానది మీద ఒక వంతెన నిర్మాణం కూడా దీనిలో భాగంగా జరుగుతుందనేది కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ అయ్యా రామోజీరావు గారు ఇప్పటికైనా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక బ్రహ్మ పదార్థం మరి లేని దాని బ్రహ్మ పదార్థమే కదా అనేది కనీసం డిపిఆర్ కూడా లేనటువంటి ఒక ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక ఆలోచనని ఇవాళ మీరు ఇంత అన్యాయంగా తాటికాయంత అక్షరాలతో దానికి ఏదో ఉరేస్తున్నట్టు రాయటం రెండు వేల 2016 సంవత్సరంలో నేషనల్ హైవే వాళ్ళు
ఆర్వీ అసోసియేట్స్ అనే ఒక సంస్థకి ఫీజిబిలిటీ రిపోర్ట్ చేయటం జరిగింది. వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని 2017 ఏప్రిల్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికి కూడా ఎస్ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఫీజిబుల్ గా ఉంది, ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడానికి అనువుగానే ఉంది, చేసుకోవచ్చు, భూసేకరణ చేసుకోవచ్చు అని ఫీజిబిలిటీ 2017 ఏప్రిల్ లో ఇస్తే, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముద్ద నిద్రపోయి పడుకుంటే అతన్ని దోషి చేయాల్సింది పోయి, అతనికి గడ్డి పెట్టాల్సింది పోయి, అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి, ఇవాళ కుర్రవాడు నవ యువకుడు శరవేగంగా అభివృద్ధిని పరిగెత్తిస్తమే కాకుండా ఇవాళ విజయవాడకి బాగు చేద్దాం విజయవాడని అని చెప్పి ఆలోచన కూడా చేయనటువంటి చంద్రబాబుకి బుద్ధి వచ్చేలాగా పని నేర్పే విధానంగా విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం శరవేగంగా నిర్మాణం చేయటమే కాకుండా ఈ మిగిలిపోయినటువంటి ఏదైతే చినవటపల్లి నుంచి కాజ వరకు తూర్పు వైపున కంకిపాడు మీదుగా కొత్త జాతీయ రహదారిని నిర్మాణం చేసేదానికి పరుగులు పెడుతుంటే ఆ వర్క్ మంజూరు చేయించి భూసేకరణకు ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయటం విషం చిమ్మటం ఇది మిమ్మల్ని ఆ భగవంతుడే చూడాలి, ఇంకెవడు చూస్తాడు. ఇవన్నీ పోయి న్యాయస్థానం అంటూ దేవస్థానం అంట దాని ఖర్చు అన్ని వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఆ ఖర్చులయ్యో అమరావతి మీరు ఆ డబ్బులని పోగేసి ఇక్కడ అమరావతికి వెళ్తాకి లేదా మందరానికి వెళ్తాకి వెలగబూడికి వెళ్తాకి రోడ్డన్న నిర్మాణం చేయాల్సింది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఆ కరకట్టను పెంచి పెద్ద నాలుగు లేని రహదారిగా నిర్మాణం చేసేదానికి వాళ్ళ డబ్బులు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అది కూడా మీ కళ్ళకు కనపడదు. ధృతరాష్ట్ర ప్రేమ రామోజీరావు గారికి దుర్యోధనుడు లాంటి దుశ్శాసనుడు లాంటి ఈ తండ్రి కొడుకులంటే ఎక్కడ లేని ప్రేమ. ఆ ప్రేమ మామూలుగానే కళ్ళు కనపడకుండా ఉండి ఈ ప్రేమ పొరలగమ్మి ఇంకా కళ్ళు కనపడకుండా ఈ రకంగా విషంచిమ్మే కార్యక్రమం. ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడతారాయన. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు చేసింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మీరు ద్వేషంగా విషం చిమ్మి నాడు విషం చిమ్మినటువంటి రాజశేఖర రెడ్డి గారు కాదా? ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఎన్ని పుంకాలు పుంకాలుగా మన పేపర్లో ఎంత విషం రాశాం, కక్షపూరితంగా అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నారని చెప్పని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని తప్పుడు వార్తలు రాశాం. ఇవాళ సుమారుగా 600 కోట్ల రూపాయలతో 13 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్ని నగర నడిబొడ్డు నుంచి చేరటం కోసం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఆలోచన చేయటం, మంజూరు చేయటం, పనులు ప్రారంభింపజేయటం, పూర్తి చేయటం మరి రాజశేఖర రెడ్డి గారు అయిందా కాదా? మీరెంత ఆపే ప్రయత్నం చేసినా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసింది వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధికి మూల కారణమైంది. మీరు చెప్పేటువంటి మీరు చెప్పిన ఈ విషపురాతల్లో ఉన్నటువంటి మాట హైదరాబాద్ శరవేగంగా పరిగెట్టేదానికి కారణమైంది ఎవరు? కేసీఆర్ గారా? రాజశేఖర రెడ్డి గారు కాదా?